This is Professor Dr. and Next Division Surgeon, Partha Dental II branch. ఇవాళ డెంటల్ మిత్స్ గురించి మీకు ఒక అవేర్నెస్ వీడియో చేస్తున్నాను. డెంటల్ మిత్స్ అంటే అపోవర్ అంటే పళ్ళు చేసుకుంటే వేరే డాక్టర్ ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అంటే నాకు వచ్చే పేషెంట్స్ అంతా అలాగే ఎక్కువగా యూస్ టు కంబైన్ అంటే పళ్ళు చేస్తే కన్నీ ఉన్న పొస్తుగా అని దే హ్యావ్ డిఫరెంట్ మిస్కన్సెప్షన్స్ రిగార్డింగ్ డెంటల్ ప్రాబ్లమ్స్. సో దాన్ని మిత్స్ అనమాట ఎంవైటి. టుడే దాని ఫస్ట్ మిత్ ఎక్కువగా పేషెంట్స్ వచ్చినప్పుడు నాకు చెప్పేది ఏంటంటే నాకు అందరం చూసినప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఏమండి నాకు చాలా బాగున్నాయి. కాకపోతే ఎవ్రీ 6 మంత్స్కి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తేనే యూ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్ నో. సో ఈ మనం చూసిన దానికి ఎగ్జాక్ట్గా యూనో వికాన్ సే వాట్ ఈస్ ఇన్సైడ్ కాన్ చేయబడి. సో అనుకుంటాం కాదండి ఎవరి 6 మంత్స్ వెదర్ యూ టేక్ దిస్ ఇంటి కూడా ఫ్యాక్ ఇంటి కంప్లీట్ 6 మంత్స్ పాయింట్ మా ఫాదర్ మదర్కి గ్రాండ్ పేరెంట్స్కి చాలా బాగున్నాయండి. సో నా గ్రాండ్ ప్రాబ్లమ్స్ అవుతుందా అని అంటే కొంచెం మీరు సో జెనెటిక్ రోల్ ఉంటుంది దీంట్లో కూడా. కాకపోతే ఏంటంటే మన హౌ వి మెయింటైన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో జెనెటికల్గా మన పేరెంట్స్ టీత్ బాగున్నా కూడా మన టీత్ ఎలా తీసుకుంటాం అనే దాన్ని బట్టి మన టీత్ ఉంటాయన్నమాట. మీకు చాలా మంది పేషెంట్స్ నేను చాలా గట్టిగా బ్రష్ చేస్తున్నాను సార్ ఇంకా చేసినప్పుడు పళ్ళు వెయిట్గా రాట్లేదు కేక్స్ వస్తుంది అంట. సో గట్టిగా బ్రష్ చేయడం వల్ల మన టీత్ మీద కేక్స్ కానీ రాకుండా ఉంటుంది. గట్టిగా చేసేటప్పుడు ఏమైనా ఎన్నమే లేదని. సో హాఫీ బ్రష్ అనేది ఇంపార్టెంట్, టెక్నిక్ ఇంపార్టెంట్. సో బ్రష్ మీరు రోజు రిన్సాల్వ్ చేయొచ్చు బట్ ఓన్లీ విత్ సాఫ్ట్ బ్రష్, అది విత్ ప్రాపర్ టెక్నిక్ చేయాలి. ప్రాపర్ టెక్నిక్ సాఫ్ట్ బ్రష్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావు. సో రోజు ముందుగా చేస్తున్నాను గట్టిగా చేస్తానంటే సో అది కాదు పాయింట్ రైట్. పళ్ళు తీయడం వల్ల కన్నుకి ఇబ్బంది అనేది చాలా మోస్ట్ కామన్ కంప్లైంట్ అంటే నాకు వచ్చింది. సో పన్నుకి కన్నుకి సంబంధం ఉంటుంది అండి. ఆల్రెడీ ఇవాళ నా కన్ను ప్రాబ్లం ఉంది మన దగ్గర ఎక్స్ట్రాక్షన్ వస్తే అప్పుడే ఏమన్నా ఇబ్బంది వాళ్ళకి చెప్పుకుంటారని కానీ అసలు పన్నుది కన్నుకి అసలు సంబంధం ఉండదు. హ్యాపీగా మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని తీసుకోవచ్చు, దానివల్ల అయితే అంటే ఎఫెక్ట్ అయ్యదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గమ్స్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు బ్రష్ చేయకూడదని అనుకుంటే చాలా ఉంది. అదేం లేదండి, గమ్స్ బ్లీడ్ అవుతున్నాయంటే వాళ్ళు ఇంప్లిమెంట్గా కొంచెం చేయవాలి. ఇన్ఫెక్షన్ ఎక్కువ వల్ల గమ్స్ అనేది బ్లీడ్ అవుతాయి. ఉన్నప్పుడు బ్రష్ చేయకూడదని లేదండి, బ్రష్ చేయాలి ప్లస్ ఫ్లాసింగ్ చేయాలి, మోత బ్రష్ కూడా చేయాలి. ఫస్ట్ స్కేలింగ్ చేసుకోవాలి. సో గమ్స్ స్వెల్లింగ్ ఉన్నాయి బ్లీడింగ్ కోసం బ్రష్ చేయకూడదని కూడా ఇస్తుంది, అది కూడా స్టార్టింగ్ రైట్. సెకండ్ చేసుకుంటే ఎనామిల్ లేయర్ పోతుంది, సెన్సిటివిటీ అనేది వస్తుంది రైట్. ఒకప్పుడు అది ఎక్కువగా లో క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కెమికల్స్ వాళ్ళు అది ఎక్స్పోజ్ అయ్యాలి. ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా అడ్వాన్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అలాంటి కూడా ఇవ్వాలి. దాని తర్వాత జాగ్రత్త తీసుకోవాలి, మనం వాడేది మంచి క్వాలిటీ కాబట్టి అలాంటి లేకపోవడం కానీ సెన్సిటివిటీ కానీ రావాలన్నమాట. మోస్ట్ కామన్ అంటే చాలా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెంటిస్ట్కి వెళ్ళకూడదు అనేది చూసి అదేం కాదండి, ఓన్లీ ఎక్స్రేస్ తీయకూడదు అంటే రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు ప్రెగ్నెంట్ లేడీస్. బట్ ఇట్ డెంటల్ ప్రొసెసెస్ అన్ని కెన్ యాజ్ యూజువల్ నథింగ్ రైట్. ఇంకేమన్నా మీకు అపోవాలంటే యూ కెన్ కన్సల్ట్ మీ ఇట్స్ పార్థ డెంటల్ శ్రీపట్నం బ్రాంచ్ సెంటర్ కన్నట్టు మేము ఆపోజిట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.